రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పెద్ద చెరువు తూములను గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి నీటిని వృధాగా పంట పొలాల్లోకి వదలడంతో పంట చేను నీటి మునిగాయని కొన్ని చోట్ల నీటి ప్రవాహానికి గుల్లపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం, నా పేరు రాజు, నేను రైతును. మాది ముస్తాబాద్, మన నామం మండల్ ముస్తాబాద్. గత వారం 10 రోజుల నుంచి ముస్తాబాద్ పెద్ద చెరువులో నుంచి నీళ్లు ఇట్లా అలాగే విడిచిపెట్టారు. మొత్తం తూములు మొత్తం విడిచిపెట్టుకుంటే ఇట్లా మొత్తం రైతులకు నష్టం చేస్తారు. అదే చెరువు నుంచి మొత్తం మొత్తం ద్వారా వరద నుంచి అట్లా తీసుకుపోతే బాగుంటుంది. మరి ఎవరు పట్టించుకుని రాజు లేడు. ఇప్పుడు నీళ్ళు పోవటం బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక వారం 10 రోజులు అవుతుంది. ఇప్పుడు రాజకపేట చెరువు మత్తడి దుంకుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మన మత్తడి దుంకాలంటే కూడా ఇప్పుడు రెండు తూములు ఫుల్ ఇడిచిపెట్టింది వాళ్ళు. పోతుగాళ్ళు ఒకటి, తెలుగు మధ్య వాళ్ళు ఒకటి. వీళ్ళు చేసేట్లా మనకు బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మన ముస్తాబాద్ వాళ్ళు ఇరిగేషన్ ఆఫీసర్లు కూడా మమ్మల్ని ఈ చెరువును పట్టించుకునే దాఖలా లేదు వీళ్ళు. ఇప్పుడు